దేవునామానికి మహిమ కలుగును గాక. ఈరోజు నేను మరి ఈ సమయంలో మీ అందరికీ వందనం తెలియజేస్తున్నాను. పరిశుద్ధాత్మ గురించి తెలియజేస్తున్నాను. పరిశుద్ధాత్మ గల వివిధ పేర్ల గురించి నేను తెలియజేయాలని ఆలోచిస్తున్నాను. మనం ఆలోచించినట్లయితే పరిశుద్ధాత్మ ఒక్కడే అనుకుంటాం మనం. ఒక ఆయన కానీ ఆయనకి వివిధ పేర్లు ఉన్నట్లుగా మనం బైబిల్ గ్రంథంలో తెలియజేస్తున్నాం. నేను బైబిల్ గ్రంథంలో ఉన్న వివిధ పేర్లు రిఫరెన్స్తో సహా చెప్తాను. మీకు రిఫరెన్స్లు మీరు రాసుకోండి, మీరేది చదువుకోండి, లేదు కనుక పరిశుద్ధాత్మ గల వివిధ పేర్లు. ఒకటి ఏంటంటే పరిశుద్ధాత్మ అనే పేరు కూడా ఆయనకి ఇవ్వబడింది. ఆ పేరు ద్వారానే పరిశుద్ధాత్ముడు ఈ లోకంలోకి వచ్చాడు. ఆ పేరు ద్వారానే అనేకులలో మరి యేసు ప్రభు కూడా చెప్పాడు, నేను తండ్రి వద్దకు కడుతున్నాను, పరిశుద్ధాత్మని మీకు ఆదరణకు అర్థం పంపిస్తానని చెప్పాడు. కనుక ఆ పరిశుద్ధాత్మ పేరు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. దానికి లోకాసు వార్త 11:13 ఆ రిఫరెన్స్ ఉంది. కనుక మీరు అందరూ ఖాళీ ఉన్నప్పుడు చదువుకోండి. పరిశుద్ధాత్మ అనే పేరు కాకుండా ఆత్మ అనే పేరు కూడా పరిశుద్ధాత్మకు రాయబడిందండి. ఆత్మ ఆత్మ అనగా మన మనలో ఉన్న ఆత్మ కాదు, దేవుడి ఆత్మ అనగా పరిశుద్ధాత్మ కూడా మనలో ఉంది ఆత్మ, అది కూడా పరిశుద్ధాత్మే. కనుక ఈ ఆత్మకి పరిశుద్ధాత్మకి రెండో ఒకటే. కనుక ఆత్మకు పరిశుద్ధాత్మకు ఆత్మ అనే పేరు కూడా ఉంది, అది మత్తయి సువార్త 4:1 ఉంది, మన అందరూ తెలుసు విషయం. కనుక దాని అందరూ కూడా చదువుకుందాం. దేవుని ఆత్మ ఇంకొక పేరేంటంటే ఆయనకి దేవుని ఆత్మ అని కూడా పేరు, పరిశుద్ధాత్మకు దేవుని ఆత్మ అని కూడా పేరు. దేవుని ఆత్మ అని ఎక్కడ పోతే చెప్పబడుతుందో చెప్పిన చోటల్లా దేవుడి ఆత్మ, ఇది దేవుడి ఆత్మ అయితే మాట్లాడుతున్నాడు, దేవుని ఆత్మ మాట్లాడుతున్నాడు చెప్పినప్పుడల్లా ఎవరు మాట్లాడుతున్నాడంటే అక్కడ పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నట్టుగా మనకు కనపడుతూ ఉంది. కనుక దేవుని ఆత్మకు కూడా ఇంకొక పేరు ఏంటంటే పరిశుద్ధాత్ముడి పేరులోనే ఉంది. కనుక పరిశుద్ధాత్మకు ఇంకొక పేరు దేవుని ఆత్మ అనే పేరు కూడా ఉందనేది మనందరం గ్రహించాలి. ప్రభు ఆత్మ కూడా, ప్రభు ఆత్మ మీతో సెలవిస్తున్నాడు, ప్రభు ఆత్మ మీతో సెలవిస్తున్నాడు అని చెప్పిన చోటల్లా ఇది ఎవరిదంటే ఇది పరిశుద్ధాత్మ అనేది మనం అర్థం చేసుకోవాలి. ప్రభు ఆత్మ కూడా పరిశుద్ధాత్మయే పరిశుద్ధాత్మే ప్రభు ఆత్మని గ్రహించాలి. తర్వాత యెహో ఆత్మ అని కూడా చెప్పబడింది. ఈ పరిశుద్ధాత్మకి యెహో ఆత్మ కూడా చెప్పబడింది. యెహో ఆత్మని యెషయా గ్రంథంలో 11:12 రిఫరెన్స్ ఉంటుందండి, చదువుకోవలసిన చదువుకోండి. యెషయా గ్రంథం 11:12 కనుక యెహో ఆత్మ కూడా పరిశుద్ధాత్మ అనేది మనం గ్రహించాలి. తర్వాత క్రీస్తు ఆత్మ అనేది కూడా పరిశుద్ధాత్మ అనేది మనం తెలుసుకోవాలి. రోమీ రాసిన పత్రిక 8:9 ఉంటుంది, క్రీస్తు ఆత్మ లేనివాడు మీవాడు ఆయన మనవాడు కాదు అంటాడు. కానీ క్రీస్తు ఆత్మ కూడా పరిశుద్ధాత్మ అనేది మనం గ్రహించాలి. క్రీస్తు ఆత్మ కూడా పరిశుద్ధాత్మే, క్రీస్తు ఆత్మ. తర్వాత ఆదరణకర్త కూడా పరిశుద్ధాత్మేనని తెలుసుకోవాలండి. ఈ పరిశుద్ధాత్మ అనేకమైన పేర్లు ఉన్నాయి, ఎందుకంటే ఆయనకి నానా విధాల పేర్లు ఉన్నాయి. ఆ పేర్లో ఈ పేర్లు ఇప్పుడు నేను 7 పేర్లు చెప్పాను మీకు. ఆదరణకర్తని ఆదరణకర్తని కూడా పరిశుద్ధాత్మకే పేరండి. కనుక యోహాను సువార్త 15:26 మాట ఉంది, పరిశుద్ధాత్మ వ్యక్తి శక్తి. అంటే పరిశుద్ధాత్మ వ్యక్తి అనేది మనం తెలుసుకోవచ్చండి. ఆయన అని పిలబడింది కనుక ఆయన వ్యక్తి అని అర్థమవుతుందా ఉంది. ఇది యోహాను సువార్త 14:16 వచ్చిన మాట రాయబడింది, విజ్ఞాపన చేస్తున్నాడు. ఇది ఈయన పరిశుద్ధాత్మను మనలో ఉండి మనతో ఉండి మన యందు కనికరపడి పరిశుద్ధాత్మ మనలో ఉండి విజ్ఞాపన చేస్తున్నాడంట. పరిశుద్ధాత్మ మనం విజ్ఞాపన చేయకపోతే మనకి ఏమీ తెలియదండి. మనం చేసే ప్రార్థన కాదు, మనం మాట్లాడే మాటలు కావు. మనం మాట్లాడతాం కానీ దేవుడి కోసం ప్రార్థన చేస్తాం కానీ ప్రార్థన కాదు. పరిశుద్ధాత్మే మనలో ఉండి ఆయన ఏం చెప్తున్నాడంటే మనం మాట్లాడే మాటలని ట్రాన్స్లేషన్ చేసి దేవుడికి పంపిస్తున్నాడు. కనుక పరిశుద్ధాత్మ మన హృదయంలో ఉండి మనం మాట్లాడే మాటలని ప్రార్థనని ఆయన ట్రాన్స్లేషన్ చేసి దేవుడు పంపిస్తున్నాడు అనే విషయం మనం గ్రహించాలి. విజ్ఞాపన చేసేది ఎవరంటే మనం చేసేది అనుకుంటాం. నేను దేవుడికి విజ్ఞాపన చేస్తున్నాను అనుకుంటావు, కానీ నువ్వు పరిశుద్ధాత్ముడే నీకు దేవుడి పక్షమున మన పక్షం నుండి దేవుడికి విజ్ఞాపన చేస్తున్నాడు అనే విషయం అర్థం కాదు. పరిశుద్ధాత్ముడు దేవుడి పక్షం నుండి మనకి మన చెప్పిన మాటలన్నీ దేవుడికి తెలియజేస్తున్నాడు. తర్వాత పరిశోధించుతున్నాడు, మనల్ని పరిశోధించేవాడు కూడా పరిశుద్ధాత్ముడే. మనల్ని పరిశోధించేవాడు కూడా పరిశుద్ధాత్ముడు, దేవుడు పరిశోధిస్తాడు, పరిశుద్ధాత్ముడు కూడా మనల్ని పరిశోధిస్తాడు. పరిశుద్ధాత్ముడు కూడా మనల్ని పరిశోధిస్తున్నాడు అనేది మనం తెలుసుకోవాలి. మనం ఏం చేస్తున్నాం, మంచి చేస్తున్నాం, చెడు చేస్తున్నాం? చెడు చేసినట్లయితే చెడు అని చెప్పి తెలియజేయడానికి పరిశోధన చేస్తాడు, చెడు చేయకూడదని తెలియజేస్తాడు. చెడు సంబంధంగా జీవించినట్లయితే, చెడు సంబంధంగా ప్రవర్తించినట్లయితే చెడు జీవించొద్దు, మంచిగా జీవించండి మనకు తెలియజేసేది పరిశుద్ధాత్ముడు. కనుక పరిశుద్ధాత్ముడు మనలో ఉండి మన చెడు చేయకోకుండా నడిపించేది, మంచి చేసేట్టు చేసేది పరిశుద్ధాత్ముడే.
పరిశుద్ధాత్ముడు మనలో లేకపోయినట్లయితే మనం దేవుడితో సంబంధం ఎంతమాత్రం ఉండదండి. అందుకని పరిశుద్ధాత్ముడు మన కలిగి ఉన్నామాలే కదా. చాలామంది సేవకులు పరిశుద్ధాత్మ కొరకు పనిపెట్టుకుని ప్రార్థన చేద్దాం అంటారు. పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు, మనతోనే ఉన్నాడు, మనలోనే ఉన్నాడు, దేవుడి ఆత్మలాగా ఉన్నాడు, ప్రభు ఆత్మలాగా ఉన్నాడు, యెహోవా ఆత్మలాగా ఉన్నాడు, క్రీస్తు ఆత్మలాగా ఉన్నాడు, ఆదరణకర్తలా అన్నీ కలిగి ఉంటే చాలామంది పరిశుద్ధాత్ముడిని మళ్ళా 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 కోరుకుంటారు రమ్మని. కనుక ఆయన ఆల్రెడీ మళ్ళీ ఉన్నాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. నిత్యత్వంలో ఉన్నాడు పరిశుద్ధాత్ముడు. ఎక్కడ ఉన్నాడు అని ఆలోచన చేస్తే ఆయన నిత్యత్వంలో కూడా ఉన్నాడండి, దేవుడితో పాటు, యేసుతో పాటు. తర్వాత ఆయన కూడా నిత్యత్వంలో ఉన్నాడు. నిత్యము నిత్యత్వం అంటే అర్థం ఏంటంటే పరలోకంలో, పరలోకంలో భూమి సృష్టికి ముందు ఎక్కడైతే స్థలం ఉందో అక్కడ కూడా ఆయన ఉన్నట్లు కనపడతాం. అది ఎంపీ రాసిన పత్రిక 9:14 వచ్చిన మాట రాయబడి ఉండేది. కనుక నిత్యత్వంలో కూడా ఈ ఆత్మ ఉన్నాడండి పరిశుద్ధాత్ముడు. నిత్యత్వంలో ఉన్నాడు. తర్వాత సృష్టి సమయంలో కూడా ఉన్నట్టుగా మనకి గ్రంథం చెబుతూ ఉంది. కనుక సృష్టిలో కూడా మరి సృష్టిలో సమయంలో కూడా ఈ పరిశుద్ధాత్ముడు ఉన్నాడండి. కనుక ఆత్మ ముగ్గురు ఏకమే ఉన్నాయి. అందుకని ముగ్గురు గురించి రాయబడింది ఎక్కువగా ఎక్కువగా బైబిల్ గ్రంథం అంతా రాయబడిన మాటలలో చూసినట్లయితే యేసు ప్రభు గురించి రాయబడింది, పరిశుద్ధాత్మ గురించి రాయబడింది, దేవుడి గురించి రాయబడింది. ఈ ముగ్గురు ఒక చోట ఉండట్టు, ఒకటిలో ఉండట్టు, ఒకటితో ఉండట్టు, ముగ్గురు ఒకరిగా ఉండట్టుగా రాయబడిందండి. కనుక ముగ్గురు కలిగి ఉన్నట్లుగా మనకి కనబడతా ఉంది పరిశుద్ధాత్మ. సృష్టి సమయంలో కూడా ఉన్నట్టు కనబడతా ఉంది ఆత్మను. యేసు ప్రభు బాప్తిసం పొందినప్పుడు ఆయన తిరిగి యేసు ప్రభు లేచినప్పుడు పావురు రూపంలో ఆయన మీద వాలినప్పుడు పరిశుద్ధాత్మ యేసు ప్రభు మీద వాలి, యేసు ప్రభు మీద వాలినప్పుడు పరిశుద్ధాత్ముడు వచ్చి పావురు రూపంలో వచ్చి కూర్చున్నట్టు కనపడతా ఉంది. దీన్ని బట్టి చూస్తే మనకి ఆత్మ ఎక్కడ ఉందంటే పరిశుద్ధాత్మ ద్వారా యేసు ప్రభు మీదకు వాలినట్టు కనపడతా ఉంది. అందువల్ల ఆత్మ మరి అనేక రూపాలు ధరించగలదు, అనేక విధాలుగా నడవగలదు అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఆత్మ గొప్పదండి, ఆత్మ శక్తి కలిగింది, ఆత్మ చాలా గొప్పది. మనకి పరిశుద్ధాత్మ మనలో ఉన్నట్లయితేనే దేవుడు మనకి సహాయం చేస్తాడు. ఆత్మ ఎందు నడిపింపు అనేది ముఖ్యమైనది. ఆత్మ సహాయంతో జీవించాలి, ఆత్మ సహాయంతో నడవాలి, ఆత్మ సహాయంతోనే పనిచేయాలి, ఆత్మ సహాయంతోనే అన్నీ చేయగలం. కనుక ఇవన్నీ మనం గ్రహించుకోవాల్సిన దానికి ఆత్మ ముఖ్యమైన వాడు అని గ్రహించాలి. యేసుప్రభు బోధలో ఈ ఆత్మ ఉన్నాడండి. యేసుప్రభు వాక్యం చదువుతున్నప్పుడు, యేసుప్రభు బోధించినప్పుడు, యేసుప్రభు మనతో మాట్లాడుతున్నాడు అని అనుకున్నప్పుడు ఇవన్నీ కూడా ఈ ఆత్మ ఉండి నడిపిస్తున్నాడు. యేసు మాటలు కూడా పరిశుద్ధాత్మ మాటలే. ఆయనలో ఉండి మాట్లాడుతున్నాడు, మనలో పరిశుద్ధాత్మ ఉండి మనం ఆయన మాట్లాడతాడు. కనుక బోధలో ఉన్న ఎప్పుడు ఎవడు బోధ చేస్తున్నా, పౌలు బోధ చేస్తున్నా, మరి మనం బోధ చేసినా కూడా ఎవరు మాట్లాడుతున్నారంటే పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు అన్న విషయాన్ని మనం గ్రహించుకోవాలి. పౌలు బోధలో ఉన్నాడన్న విషయం గ్రహించాలి. మళ్ళా పౌలు బోధలు కూడా ఉన్నాడు ఆయన. పౌలు బోధించినప్పుడు ఎలా పరిశుద్ధాత్ముడు పనిచేస్తున్నాడు, పౌలు బోధలో పౌలు మాటల్లో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, పౌలు బోధించేటప్పుడు ఎలా పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, పౌలు బోధించే సమయంలో పరిశుద్ధాత్ముడు పనిచేస్తున్నాడు. ఆయన పనిచేయకపోయినట్లయితే బోధ కాదు. మనకి ఇది మనం గ్రహించాలి. పేతురు బోధలు కూడా ఉన్నాడు ఆయన. పేతురు బోధించినప్పుడు కూడా పరిశుద్ధాత్మతో నిండబడిన వాడై, పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై పేతురు మరి బోధించినట్లుగా మనకు అన్ని భాషల్లో మాట్లాడినట్టు కనపడతా ఉంది. కనుక ఇవన్నీ మనం చూసినప్పుడు యోహాను బోధలో కూడా ఉన్నాడు ఈయన. యోహాను బోధించినప్పుడు కూడా పరిశుద్ధాత్ముడు అతనిలోనే ఉన్నట్లు కనపడతా ఉంది. కనుక అన్ని బోధలు అన్నీ కూడా పరిశుద్ధాత్ముడు ఎప్పుడు ఎప్పుడు కూడా మనుషుల మధ్యలోనే ఉంటున్నాడు, మనుషులతోనే ఉంటున్నాడు, మనుషుల్లోనే ఉంటున్నాడు, మరి తను నమ్మిన వారిలో ఉంటున్నాడు, బాప్తిసం పొందిన వారిలో ఉంటున్నాడు. ముఖ్యంగా యేసు నమ్మిన వారందరికీ పరిశుద్ధాత్మ వరము ఇవ్వబడిందని గ్రహించాలి మనందరం కూడా. కనుక సృష్టి నిర్మాణంలో ఈయన ఉన్నాడండి. సృష్టి నిర్మాణము ఆదిలో సృష్టి భూమి ఆకాశం నిర్మాణం చేసినప్పుడు కూడా ఈ పరిశుద్ధాత్ముడు ఉన్నట్టుగానే ఆదికాండం 1:2 వచ్చినాడు కనపడతామని మనకి. కనుక సృష్టి నిర్మాణంలో పరిశుద్ధాత్ముడు లేని చోటు లేదు, యేసు ప్రభు లేని చోటు లేదు, దేవుడు లేని చోటు లేదు. ఇవన్నీ కూడా అన్నీ కలిసే ఉన్నారండి ముగ్గురు కూడా తత్వంలో. కనుక కూడా మనకి ఇవన్నీ అర్థం చేసుకోవాలి. మనం సృష్టి నిర్మాణంలో ఉన్నాడు, సాక్ష్యపు గుడారంలో నిర్మాణంలో ఉన్నాడు. సాక్ష్యపు గుడారం నిర్మించినప్పుడు కూడా యేసు పరిశుద్ధాత్ముడు అక్కడే ఉన్నాడండి. అగ్ని కేడములో మరి లేఖనాలు చెబుతున్నాయండి. అగ్నిలో ఉండి మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్ముడు. అగ్నిలో కూడా ఉన్నాడు. ఎందుకంటే మోషే అగ్ని ఒకసారి మోషే ప్రయాణం చేసినప్పుడు అక్కడ పదకాలిపోతూ ఉంది. పదకాలిపోతున్నప్పుడు పదలోంచి మాట్లాడిన వాడు ఎవరంటే పరిశుద్ధాత్ముడే, దేవదూత అంటూ రాయబడింది.
దేవదూత అనగా పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు అగ్నిలో ఉండి మాట్లాడుతున్నాడు, అన్ని లేఖనాల్లో మాట్లాడుతున్నాడు, వాక్యానుసారంగా మాట్లాడుతాడు. పరిశుద్ధాత్మ న్యాయాధిపతుల్లో నుంచి మాట్లాడాడు ఆయన, న్యాయాధిపతుల్లో కొండి కూడా మాట్లాడాడండి పరిశుద్ధాత్ముడు. మా పరిశుద్ధాత్ముడు లేని చోట లేదు. పరిశుద్ధాత్ముడు అన్ని చోట్ల అన్ని వేళల అన్ని విధాలుగా ఉన్నట్లుగా మనకు కనపడతా ఉంది. పరిశుద్ధాత్ముడు లేని చోట లేదు. పరిశుద్ధాత్ముడు అన్ని సమయాల్లో అన్ని రోజులు అన్ని సమయాల్లో ఉన్నాడండి. రాజుల కాలంలో ఉన్నాడు, సౌలుకు ఉన్నాడండి. సౌలుకు దావీదుకి సౌలు మాట్లాడినప్పుడు సౌలుకి పరిశుద్ధాత్ముడు సౌలుకి సహాయం చేశాడు. దావీదుకి మాట్లాడినప్పుడు సౌలు దావీదుకి సహాయం చేశాడు. మరి అయితే మరి ఇంకా మనం ఆలోచన చేసినప్పుడు దావీదు మరి మరి సౌలుకి మరి అపవిత్రత పట్టినప్పుడు సౌలు దావీదు వీణ వాయించినప్పుడు పారిపోయింది సాతాను. మరి ఎట్లా చూసినట్లయితే దావీదుకు తోడై ఉన్నాడు. సౌలు మాటల్లో మన ప్రవచనం చేసినప్పుడు సౌలుకు సహకారుడు, రాజుల కాలంలో సౌలుకు సహకారం ఉన్నాడు, దావీదుకు సహకారుడుగా ఉన్నాడు. తర్వాత బాప్తిస్మించు యోహానుకు సహకారుడుగా ఉన్నాడు. మరి బాప్తిస్మించు యోహానుకు ఈ యొక్క పరిశుద్ధాత్ముడి సహకారుడుగా ఉన్నాడండి. మరి ఇంకా యేసు ప్రభుకు జనన విషయంలో జనన సమయంలో మరి పుట్టి తిరుగుడు సమయంలో మరణ సమయంలో కూడా పరిశుద్ధాత్ముడు ఉన్నాడండి. నీ చిత్తమైతే నా ఆత్మను అప్పగిస్తున్నాను అంటాడు. అన్నప్పుడు కూడా పరిశుద్ధాత్ముడు యేసు ప్రభువుకి దగ్గరలో ఉన్నాడు. కనుక మరి యేసు ప్రభువు దగ్గర మరి యేసు ప్రభుతో పాటు పరిశుద్ధాత్ముడు కూడా ఉన్నట్లో మనకు కనపడుతూ ఉంది. యేసు ప్రభువుతో తిరిగాడు, యేసు ప్రభువుతో నడిచాడు, అపొస్తలతో నడిచాడు, ఆది క్రైస్తవులతో నడిచాడు, ఇప్పుడున్న క్రైస్తవులతో కూడా నడుస్తున్నాడు పరిశుద్ధాత్ముడు. మరి కనుక పరిశుద్ధాత్ముడిని మనం చాలా జాగ్రత్తగా గ్రహించుకొని ఆయన్ని విడిచిపెట్టిన వారికి ఉండాలని సైలం మీకు తెలియజేస్తున్నాను. కనుక పరిశుద్ధాత్ముడు యేసును సాతానుకు అప్పగించాను. పరిశుద్ధాత్ముడు యేసుకు సాతానుకు అప్పగించాడంట. ఎందుకు అప్పగించాడంటే యేసు ప్రభు సాతాన్ని జయించాలంటే పరిశుద్ధాత్ముడు సహకారం కావాలి. అందుకనే యేసు ప్రభుని సాతానుడికి పరిశుద్ధాత్ముడు అప్పగించాడు. 40 దినాలు ఉపవాసం ఉండిన తర్వాత యేసు ప్రభుని పరిశుద్ధాత్మ కొలిపోయి సాతానుకు అప్పగించాడు. సాతానుకు ఎవరు అప్పగించారు యేసు ప్రభుని అంటే పరిశుద్ధాత్ముడే. కనుక ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మత్తయి సువార్త 4:1 యేసు ప్రభుని తీసుకుని వెళ్ళి పరిశుద్ధాత్మ సాతానుకు అప్పగించింది. అప్పగిస్తే సాతానుని యేసు ప్రభు జయించి వేశాడు. దేవుడి వాక్యంతో జయించాడు, దేవుడి మాటలతో జయించాడు, పరిశుద్ధాత్మ ద్వారా ప్రకటించబడటం అంటే వాక్యం కానీ ఇంకా చూసినట్లయితే సువార్త కానీ ప్రకటించబడినవన్నీ కూడా పరిశుద్ధాత్మతోనే ప్రకటించబడినాయండి. ఎవరికైనా ఎవరు మాట్లాడలేదు. పరిశుద్ధాత్మ ద్వారా రోగులను స్వస్థపరచడం జరిగింది. రోగులు ఊరిని స్వస్థపడలేదు. ఇదంతా కూడా పరిశుద్ధాత్మ క్రియల వలనే. పరిశుద్ధాత్మ వ్యక్తుల్లో ఉండటం వలన, పరిశుద్ధాత్ముడు వ్యక్తుల్లో ఉండటం వలన రోగాలు పోయినాయండి. అప్పుడు మనలో మనం రోగాలను స్వస్థపరచలేకపోతున్న కారణం ఎందుకంటే పరిశుద్ధాత్ముడిని మనము పూర్తిగా గ్రహించట్లేదు, ఎరగట్లేదు. కనుక రోగాలు పోవట్లేదు. పరిశుద్ధాత్మే రోగులను కూడా స్వస్థపరుస్తున్నాడు అనే విషయం మీకు అర్థం కావట్లా. కనుక పరిశుద్ధాత్మే మనల్ని, నేను ప్రార్థన చేస్తే రోగం పోయింది అనుకుంటున్నారు కానీ పరిశుద్ధాత్ముడు రోగం తెస్తున్నాడు అనే ఆలోచన మనకు రావట్లా. అందుకని రోగాలు పోవట్లేదు. పరిశుద్ధాత్మ మరి ఇంక చూసినట్లయితే అద్భుతములు చేయగలదు. పరిశుద్ధాత్ముడు అద్భుతాలు కూడా ఎవరైంటే పరిశుద్ధాత్ముడు చేస్తాడండి. పరిశుద్ధాత్ముడే అద్భుతాలు కూడా చేసేది. పరిశుద్ధాత్మ మహా గొప్ప వ్యక్తి. పరిశుద్ధాత్మ యేసును సిలువుకు అప్పగించాడు. యేసును సిలువుకు అప్పగించింది కూడా పరిశుద్ధాత్ముడేనండి. యేసును సిలువుకు అప్పగించిపోతే రక్షణ లోకానికి వచ్చేది కాదు. అందుకని యేసు ప్రభువుని మరి పరిశుద్ధాత్ముడు సిలువుకు అప్పగించాడు పరిశుద్ధాత్మ. అందుకని సిలువు మనం గ్రహించాలి. యేసు ప్రభు ఆత్మ కూడా మరి పరిశుద్ధాత్మ కూడా మరి ఎంత గొప్పదో మనం ఒకసారి గ్రహించాలి. పరిశుద్ధాత్మ యేసును సిలువుకు అప్పగించాడు. ఆయన్ని సాతానికి అప్పగించడమే కాదు, సిలువు కూడా అప్పగించినట్లుగా మనకు కనపడుతుందండి. ఎందుకంటే సిలువుకు అప్పగిస్తేనే యేసు ప్రభు సిలువు మీద మరణిస్తేనే మనకి రక్షణ రావడం కోసము ఆయన మనకి పరిశుద్ధాత్మను అప్పగించినట్లుగా మనకు కనపడతా ఉంది. ఇవన్నీ యేసు దేవుని కుమారుడని నిరూపించడం చేసిన కార్యాలు. ఇవన్నీ కూడా యేసు దేవుడి కుమారుడని నిరూపించడానికి చేయబడిన కార్యాలని మనం గ్రహించాలి. ఇవన్నీ కూడా యేసు ప్రభుని దేవుడి కుమారుడని గ్రహించడానికి చేయబడిన కార్యాలను మనం గ్రహించాలండి.
కనుక పరిశుద్ధాత్మ అపొస్తలుల ద్వారా పనిచేశాడు. పరిశుద్ధాత్ముడు అనేక విధాలుగా అనేక రీతులుగా పనిచేస్తున్నాడు అంటే ఒక విధంగా కాదు, అనేక రీతులుగా పనిచేస్తున్నాడు పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్మ అపొస్తలుల ద్వారా అన్ని భాషల్లో మాట్లాడించను. మనం అనుకుంటాము అన్ని భాషలు మాట్లాడింది ఎవరు అనుకుంటున్నాం మనం. పరిశుద్ధాత్మ అపొస్తలుల ద్వారా అన్ని భాషలు మాట్లాడించాడు. పరిశుద్ధాత్ముడు అన్ని భాషల్లో మాట్లాడించాడు. ఈ విషయం అర్థం చేసుకోవాలి. పరిశుద్ధాత్ముడు అన్ని భాషల్లో మాట్లాడించాడని తెలుసుకోవాలి. పరిశుద్ధాత్ముడు అన్ని భాషల్లో మనందరితో మాట్లాడించాడు. పరిశుద్ధాత్ముడే మనకి సహాయం చేస్తున్నాడు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. చాలామంది అన్ని భాషలు ఏం మాట్లాడుతున్నానో నా భాషలు అతని అనుకుంటారు, కానీ పరిశుద్ధాత్ముడే వాళ్ళకి భాషలో తెప్పించి మాట్లాడిస్తున్నాడు అనే విషయం అర్థం కాదు. అర్థమైతే వాళ్ళు అధికంగా మాట్లాడతారు. పరిశుద్ధాత్మ అపొస్తలుల ద్వారా కుంటివారు నడిపించాడు. ఈ పరిశుద్ధాత్ముడే కుంటివారు నడిపించిందండి, మనుషులు నడిపించలేదు. మనుషులు అనుకుంటున్నారు మేము నడిపించాను, నన్ను నడిపి ప్రార్థన చేస్తే నడుస్తారు అనుకుంటారు. కాదండి, ఇదంతా కూడా పరిశుద్ధాత్మ పని. పరిశుద్ధాత్ముడు కుంటివారు నడిపించాడు. తర్వాత గుంటివారిని గుడ్డివారిని అనేకులను ఆయన నడిపించాడు. ఆయన పరిశుద్ధాత్ముడు పని ఇదంతా కూడా. అందువల్ల పరిశుద్ధాత్ముడు అద్భుతమైన పనులు చేయగలడు. పరిశుద్ధాత్ముడు ఎన్ని పనులు చేశాడో మనం చెప్పలేము. పరిశుద్ధాత్ముడు ఎన్ని పనులు చేశాడో మనము చెప్పలేము. మరి అనేకమైన రీతులుగా ఆయన పరిశుద్ధాత్మ మరి అపొస్తలుల ద్వారా ఈనాటి కలిస్తుల ద్వారా పరిశుద్ధాత్ముడే పనిచేస్తున్నాడు అనే విషయాన్ని మనము గ్రహించాలి. పరిశుద్ధాత్ముడు మనకు ఏమి పనులు చేయకపోయినట్లయితే మనం ఏం చేయలేమండి. పరిశుద్ధాత్ముడు మనకి విషయాన్ని మనకు అర్థమయ్యేట్టు చేయకపోతే మనం ఏం చేయలేము. పరిశుద్ధాత్ముడు మన వాక్యం అర్థమయ్యేట్టు చేయకపోతే మనకు అర్థం కాదు. పరిశుద్ధాత్ముడు మన కోరికలు మనం అడిగిన కోరికలు తీరుస్తాడు. ఈయనే తీరుస్తాడు, ఎందుకంటే ఈయన ఉండడం కనుక మనకి ఈయన తీరుస్తాడు. దేవుడు ఎక్కడో ఉన్నాడు కానీ పరలోకంలో దేవుడు ఉన్నాడు, కానీ మనం అడిగిందలు ఇచ్చించేది ఈయమే, పరిశుద్ధాత్ముడే. పరిశుద్ధాత్ముడు మనలో ఉండి మనకు అవసరమన్నీ అడిగిందల్లో ఇప్పిస్తున్నాడు అనే విషయాన్ని మనం గ్రహించాలి. మనకి పరిశుద్ధాత్మ మరి రోగులను స్వస్థపరిచాడు. మరి ఇంకా చూసినట్లయితే యేసును సిలువకు అప్పగించాడు. యేసును తిరిగి లేచేట్టు చేసింది కూడా పరిశుద్ధాత్మేనండి. కనుక ఇవన్నీ యేసును దేవుని కుమారుడు నిరూపించడానికి చేయబడినవి. కనుక ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. పరిశుద్ధాత్మ అపొస్తలుల ద్వారా అన్ని భాషలు మాట్లాడించాడు. పరిశుద్ధాత్మ అపొస్తలుల ద్వారా కుంటివారు నడిపించాడు. పరిశుద్ధాత్ముడే అపొస్తలులకు వాక్యమని ప్రకటించబడింది. అపొస్తలులు అన్ని మరి వాక్యాన్ని ప్రకటించారంటే ఇతర ప్రాంతాలకు ఇతర దేశాలకు వెళ్ళి ఇది ఎవరి వలన జరిగిందంటే పరిశుద్ధాత్ముల వలనే. మరి ఇంకా చూసినట్లయితే పౌలు వాక్యం బోధించాడంటే మరి అనర్గళంగా బోధించాడంటే పరిశుద్ధాత్మ వలన. పేతురు 3,000 మందికి బాప్తిసం ఒకసారి పొందారంటే కారణం ఎవరంటే పరిశుద్ధాత్ముల వలన. పరిశుద్ధాత్ముడు వాళ్ళకి ఆ భాషల్లో వాళ్ళకి ఎవరిని ఇచ్చాడు కనుక అర్థమేట్ చేశాడు కనుక వాళ్ళ హృదయాలు గుచ్చుకునే కనుక వాళ్ళు భాషల్లో మాట్లాడారు అన్ని భాషల్లో. కనుక ఇది మనం గ్రహించాలి. కనుక ముఖ్యమైన విషయం ఏంటంటే మరి వాక్యము అర్థమయ్యేట్టుగా చేసేది పరిశుద్ధాత్ముడే, వాక్యము మనం గ్రహించేట్టు చేసేది పరిశుద్ధాత్ముడే, వాక్యం మనకి ముఖ్యమైనగా కావాల్సిన విధంగా నడిపించేది పరిశుద్ధాత్ముడే మనం గ్రహించాలి. నేటి క్రైస్తవులలో పరిశుద్ధాత్మ పని ఎట్లా జరుగుతుందంటే దేవుని కుమారుడిగా సేవిస్తున్నాడు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు మనల్ని ఎట్ట చేస్తున్నాడంటే దేవుని కుమారుడిగా సేవిస్తున్నాడు. దేవుడి కుమారుడిగా మనల్ని చేస్తున్నాడు. దేవుడి కుమారుడుగా మారడానికి దేవుడు మన సహాయం చేస్తున్నాడండి. మనందరం కూడా మనుషులమైన మనము దేవుని కుమారుడిగా మారడానికి దేవుని కుమారునిగా మా స్వరూపంలోకి వెళ్ళడానికి ఈ పరిశుద్ధాత్ముడే సహాయం చేస్తున్నాడు అనే విషయం మనం మర్చిపోకూడదు. మనం దేవుని కుమారుని పరిశుద్ధాత్మ సాక్ష్యం చెప్తాడు. ఈయన సాక్ష్యం ముఖ్యమైనది. ఈయన సాక్ష్యం చెప్పకపోతే ఉపయోగం లేదు. పరిశుద్ధాత్ముడు నువ్వు దేవుడి కుమారుడు అని సాక్ష్యం చెప్పాలి. పరిశుద్ధాత్ముడు నువ్వు రక్షకుని యొక్క సేవకుడు అని ఆయన సాక్ష్యం ఇవ్వాలి. అప్పుడే మనకి మన పక్షమున దేవుడు సహాయం చేస్తాడు. కనుక పరిశుద్ధాత్ముడు మనలో ఉండి కూడా అనేక పనులు చేస్తున్నాడు. ఆ విషయాలు మనకేం అర్థం కాదు, మనమేం గ్రహించలేము. కనుక గ్రహించలేము కనుక గ్రహించేట్టు చేయటమే ఆ పరిశుద్ధాత్ముడి పని. కనుక మన పక్షమున జ్ఞాపన చేస్తున్నాడు. మనకి ప్రార్థన చేయటం రాదండి. మనకి మనం ఏం ప్రార్థన చేస్తాం, కొన్ని గంటలు ప్రార్థన చేస్తాం, కొన్ని రోజులు ప్రార్థన చేస్తాం, కానీ మన ప్రార్థన అసలు నిజంగా దేవుడికి వెళ్తుందా లేదని కూడా మనం అర్థం చేసుకోం తెలుసుకోలేము. మనం చేస్తే ప్రార్థన దేవుడికి వెళ్తుందండి. ఈ పరిశుద్ధాత్ముడే మన పక్షంలో ఉండి ప్రార్థన చేసి దేవుడికి వెళ్ళేట్టుగా చేస్తున్నాడు అనే విషయాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు.
మనకి ఇదంతా కూడా మనకి పరిశుద్ధాత్మ మన పక్షంలో ఉన్నాడు అనే విషయాన్ని మనం గ్రహించాలి. పరిశుద్ధాత్మ మనకు సంచికరుగా ఉన్నాడు. మనకి పరిశుద్ధాత్ముడే సంచికరుగా ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు మనకి భయానగా ఉన్నాడు. అసలు పరిశుద్ధాత్ముడు లేకపోతే దేవుడు మనకేం సహాయం చేయడండి? పరిశుద్ధాత్మ మనలో ఉండకపోతే, పరిశుద్ధాత్మ మనలో నిలబడిపోతే దేవుడు ఏమాత్రం సహాయం చేయడానికి గ్రహించాలి. దేవుడు మనకు సహాయం చేస్తున్నాడంటే, దేవుడు మనకి మేలు చేస్తున్నాడంటే అది మనలో ఉన్న పరిశుద్ధాత్మను బట్టి. మరణించిన తర్వాత మనల్ని తిరిగి లేవుతున్నాడు. కారణం ఎవరంటే పరిశుద్ధాత్ముడే. కనుక పరిశుద్ధాత్ముడు ఈ పరిశుద్ధాత్మ మనల్ని తిరిగి లేకపోతే మనం తిరిగి లేవలేం. కనుక మరణము నుంచి విడిపించేది, మరణము తర్వాత లేపును, చచ్చిపోయిన తర్వాత మనం లేపేది ఎవరంటే పరిశుద్ధాత్ముడే. చనిపోయిన వారందరినీ తిరిగి లేపేది ఈ పరిశుద్ధాత్ముడే అని మనం ఎప్పుడూ గ్రహించుకోవాలి. ఇంత గొప్ప వ్యక్తి పరిశుద్ధాత్ముడు. ఇతనికి అనేకమైన పేర్లు ఉన్నాయని మనం ముందు చెప్పుకున్నాం. కనుక ఇన్ని పేర్లు కలిగిన వ్యక్తి ఈ పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నాడన్న విషయం మర్చిపోతున్నావా? నీతో ఉన్నాడన్న విషయం గ్రహించావా? నీతో ఉన్నాడని ఎల్లప్పుడూ నీతో ఉంటాడని గ్రహించావా? నీతో ఎల్లప్పుడూ ఉండి నిన్ను రక్షిస్తున్నాడని, నిన్ను ప్రేమిస్తున్నాడని, నీ కొరకు తన యొక్క విజ్ఞాపన చేస్తున్నాడన్న విషయం ఎవడన్నా గ్రహించావా? కానీ గ్రహించినట్లయితే నువ్వెంత ధనిలోదావని ఈ సమయంలో తెలియజేస్తున్నాను. కనుక దేవుడి గురించి, పరిశుద్ధాత్ముడి గురించి విరివిగా తెలుసుకోవాలి. పరిశుద్ధాత్ముడి గురించి ఎక్కువగా అర్థం చేసుకోవాలి. పరిశుద్ధాత్మ మీద నువ్వు దృష్టి పెట్టాలి. పరిశుద్ధాత్ముడు నాకున్నాడు, నాకు భయం లేదు, ఆయన నాకు సంచికరుగా ఉన్నాడు, నాకేం భయం లేదు అని అనగలిగి ఉండాలి. మన మరణం రేపొద్దున మరణించిన తర్వాత రేపు తిరిగి లేపేది కూడా ఆయనే నేను గ్రహించాలి. యేసు ప్రభువుని కూడా మరణంలోంచి తిరిగి లేపింది ఈ పరిశుద్ధాత్ముడే. మనం కూడా మరణిస్తే తిరిగి లేపేది ఈ పరిశుద్ధాత్ముడే. కనుక మన జీవితాల్లో పరిశుద్ధాత్మకి గొప్ప స్థానాన్ని ఇచ్చి, విలువనిచ్చి, మరి ఎంతో ముఖ్యమైన దేవుడిలాగా పరిశుద్ధాత్మలో దేవుడిగా మనం అందరం కూడా మరి ముందుగా ఆయన అనుకుంటూ ముందుకు వెళ్ళాలని సెలవు తెలియజేస్తున్నాను. ఈ పరిశుద్ధాత్మ గురించి అవగాహన లేకపోతే, ఈ పరిశుద్ధాత్మ మీద పూర్తి అవగాహన లేకపోయినట్లయితే మనకి ఏది కూడా మనకి అర్థం కాదు. ఈ పరిశుద్ధాత్మ మనలో లేకపోతే వాక్యం అర్థం కాదు, దేవుడి శక్తి అర్థం కాదు, దేవుడి జ్ఞానం అర్థం కాదు, దేవుడికి ఉన్న ఏది మనకు అర్థం కాదు అనే విషయాన్ని మీ అందరికి నేను తెలియజేస్తున్నాను ఈ సమయంలో. కనుక పరిశుద్ధాత్ముడిని మరి జాగ్రత్తగా తెలుసుకొని, జాగ్రత్తగా అర్థం చేసుకొని, అతని మాతను చెప్పినట్లుగా మనం విని పరిశుద్ధాత్మ ప్రకారం నడవాలని మీ అందరూ తెలియజేస్తూ ఈ మాటలో ముగిస్తున్నాను.